కొన్ని కథలు ఏ భాషలో తీసినా హిట్టే అవుతాయి, వాటికి నేటివిటీతో పనుండదు. అలాంటి కథే హలో బ్రదర్. 1994 నాగార్జున చేసిన ఈ సినిమా తెలుగులో బంపర్ హిట్. హిందీలో జుద్వా పేరుతో సల్మాన్ ఖాన్ చేస్తే అక్కడ సూపర్ హిట్. ఇప్పుడు వరుణ్ ధావన్ జుద్వా 2 పేరుతో మళ్లీ చేస్తున్నాడు. మళ్లీ సూపర్ హిట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాలా? ఈ కథలో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ అలాంటివి. మరి రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆ ట్రైలర్ చూస్తే ఎవరైనా అదర్హో అనక మానరు. ఆ రేంజ్ లో ట్రైలర్ ని కట్ చేశారు. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ చూస్తుంటే కథలో ఏ మాత్రం మార్పు చేసినట్లు లేరు. అయితే కథనంలో అయితే మార్పులు కనిపించాయి. యువతరానికి నచ్చే తీరులో బోల్డ్ గా పాష్ గా డేవిడ్ ధావన్ చిత్రాన్ని మలిచినట్లు అర్థమవుతోంది. ట్రైలర్ మొత్తం కామెడీనే. ఇక తాప్సీ జాక్లిన్ ఫెర్నాండిస్ అయితే అందాల ఆరబోతులో పోటీ పడ్డారంటే నమ్మండి, ట్రైలర్ లోనే 2-3 ముద్దు సీన్లు కనిపించేస్తున్నాయి. మరి సినిమాలో ఎన్నుంటాయో. మరి మొత్తానికి బాలీవుడ్ లో హిట్ల కొరత ఈ సినిమాతో తీరిపోయేటట్లే ఉంది. ఎలాగో నాగార్జున చేసిన సినిమానే కదా, తెలుగులో కూడా జుద్వా 2 రీమేక్ చేసేస్తే ఎంచక్క ఆ సినిమాలో నాగ చైతన్యం లేక అఖిలో నటి చేస్తే ఎంత బాగుంటుందో కదా. మరి ఈవీవీ రేంజ్ లో జనరంజకంగా తీసే దర్శకుడు ఇప్పుడెవరున్నారబ్బా?